రాజకీయ పరిస్థితి ఉందా అందుకే టీడీపీ కూడా ఆలోచిస్తుందా ఏం చెప్పకుండా కింగ్ మేకర్ అవుతారో లేదో గాని పవన్ కళ్యాణ్ యొక్క సపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీ గెలిచిపోతుంది అనే విశ్వాసం అయితే ఎవరికీ లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ మహానాట తర్వాత ఆ విశ్వాసం బలపడిందేమో టీడీపీ నాయకుల్లో ఎవరు లేకపోయినా మేము గెలవగలమని ఆ మహానాడు ముందు పవన్ కళ్యాణ్ గారు ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టారు ఏమని మేము అవుట్ గా జగన్ గారికి వ్యతిరేకంగా ఎవరితోనా కలుస్తాము అనే కదా ఆయన సంతకం పెట్టించేసినాడు పబ్లిక్ గా అప్పుడు చూసి వేరు ఇప్పుడు తర్వాత మహానాడు తర్వాత మారుతా ఉంది పవన్ కళ్యాణ్ గారి స్వభావం కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కంగారు కనపడతా ఉంది కదా బయటికి చెప్పరు కంగారు కనపడతా ఉంది ఇంతకు ముందు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఎంత ఉపయోగం అన్నారు ఇప్పుడేమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉంటే 160 వస్తాయి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే 120 వస్తాయి అంటారు అంటే అర్థం ఏంటి మేము గెలుస్తాం ఆయన లేకపోయినా అని అంటే ఆ సిగ్నల్స్ ఎందుకు ఇస్తామంటే అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారితో ఘర్షణ పెట్టుకోవడానికి సిద్ధపడతారు ఘర్షణ ఎట్లా పెట్టుకుంటారంటే ఈయన బీజేపీ నడిపి బీజేపీ జగన్ నడిపిస్తున్నాడు బీజేపీ పవన్ కళ్యాణ్ నడిపిస్తా ఉంది ఓట్లు చేర్చడం ద్వారా జగన్ గారికి సపోర్ట్ చేస్తారని విమర్శలు చేసినా చేస్తారు కొన్ని రోజులు అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలవడు అనే పిక్చర్ వస్తే జన పవన్ కళ్యాణ్ పైన వైసీపీ వాళ్ళు చేసిన దాడి కన్నా వీళ్ళు ఎక్కువ దాడి చేస్తారు అవును అంటే ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్ కి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక తెర వెనక ఒక స్క్రిప్ట్ వర్క్ చేసో లేదంటే బాగా హార్డ్ వర్క్ చేసో వస్తున్నారు దాని గురించి మాట్లాడతానని అర్థమవుతుంది అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు జనసేన నుంచి అనేది పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది అనుకోవచ్చా అందుకే ఈ వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా ఆయన ఇప్పుడు చేస్తున్న రాజకీయాల్లో సింహ భాగం తనను అభిమానించే అభిమానులు తనను ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు ఉద్దేశించే రాజకీయాలు చేస్తున్నారు ఇది ఎంతకాలం సాధ్యం కాదు అది కొంతకాలమే చేయాలి దీన్ని దాటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూడా ఫోకస్ పాయింట్ గా చేయాలి కౌలు రైతులు మంచి సబ్జెక్టు అట్లాంటిది కీలకమైన సబ్జెక్టులు తీసుకొని దానిపైన సస్టైన్ పోరాటం చేస్తూ రెండో విషయం వీలైనంత వరకు అక్కడ రాజకీయాలు మాట్లాడు అక్కడ కానీ పొత్తుల గురించి మాట్లాడితే ఆయన చేసిన ప్రజా సమస్యలన్నీ పక్కకు పోయి పొత్తులే ముందుకు వచ్చేస్తాయి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జీవితాంతరం ఈయన పని ఏంటంటే వాడిని